విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్టీసీ డిపో పరిధిలో గల అద్దె బస్సు కార్మికులకు 6 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని వెంటనే జీతాలు చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అనంతరం కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తూ తమ గోడు వెళ్ళగక్కారు. సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరామూర్తి మాట్లాడుతూ 6 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని దీంతో పస్తులని గడపాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులను పట్టించుకొని ప్రభుత్వం బస్సుకు మాత్రం 50,000 రూపాయలు ఇచ్చిందని కార్మికులకు మాత్రం బొండి చేయి చూపించిందని ఇది చాలా దారుణమని అన్నారు. ప్రభుత్వం వెంటనే కార్మికులను ఆదుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలబడాలని కోరారు. గతంలో పాదయాత్ర సమయంలో ఇప్పటి ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చారని నేటికీ దానిని అమలు చేయడం లేదని వెంటనే కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. అనేక సార్లు చెప్పులు అరిగిపోయేలాగా యజమానులకు విన్నవించాం, రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాం, మంత్రులకు చెప్పాం, లేబర్ డిపార్ట్మెంట్కి చెప్పాం. లేబర్ డిపార్ట్మెంట్ జీతాలు చెల్లించండి అని ప్రాతపూర్వకంగా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా హైయర్ బస్ డ్రైవర్లకు జీతాలు చెల్లించండి అని చెప్తోంది. కానీ జీతాలు యజమానులు ఇంతవరకు చెల్లించలేదు, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అందుకనే ఈరోజు పార్వతీపురం పట్టణంలో అర్ధనగ్నంతో ఎయిర్ బస్ డ్రైవర్లందరూ కూడా మాకు కడుపులు కాలిపోతున్నాయి, మా కుటుంబాలు పస్తులతో వీధుల పాలవుతున్నాయి, మాకు 6 నెలల జీతాలు ఇప్పించండి అని చెప్పి మొరపెట్టుకోవడానికి ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వచ్చి ఇక్కడ సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాము.